మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నెంబర్ వన్ రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు 1000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్, సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు ఈ డౌన్ఫాల్లో స్టాక్స్ అన్నీ పర్ఫెక్ట్గా మనము మన పోర్ట్ఫోలియోలో ఎలా యాడ్ చేసుకోవాలి, అంటే ఎంత పర్సంటేజ్ మనం యాడ్ చేసుకోవాలి అని క్లియర్గా చెప్తాను. చాలామంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళకాడ డబ్బులు ఉన్నాయి, ఒక ప్లానింగ్ ఉండదు, అంటే ఒకే స్టాక్ని ఫుల్గా డంప్ చేసేస్తారు. కొనేసి ఇక ఒక్క స్టాక్లోనే చూస్తూ ఉంటారు. ఇవన్నీ జనరల్గా జరిగేది, బట్ అలా ఉండబాకండి. మీకంటూ ఒక పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేయండి. ఈ డౌన్ ట్రెండ్లో కూడా, ఎందుకంటే నెక్స్ట్ తర్వాత అప్ ట్రెండే కదా, ఈ డౌన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అప్పే, అప్పుడు ఏం చేస్తారు? ఈ డౌన్లో ఏ స్టాక్స్ మన వల్ల అయినంత వరకు పర్ఫెక్ట్ బయింగ్లో బై చేయొచ్చు అనేది తెలుసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనము చూడండి, 2 స్టెప్స్గా చెప్తాం. అంటే 2 స్టెప్స్ చెప్తే 50% 50%, తర్వాత 3 స్టెప్స్ చెప్పానంటే 30% 35% 35%. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు. ఏంటి డౌట్ అంటే, సార్ మనము ఫస్ట్ 30%లో బై చేయమంటున్నారు, మళ్ళీ 2 35% కూడా మనం బై చేయాలంటున్నారు, ఇంకా 3 30% బఫర్ పెట్టుకోమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి అడుగుతాను, ఫస్ట్ 30% వచ్చింది మార్కెట్లో ఈ ఫాల్లో, ఇక 2 స్టెప్కి రాలేదు, అప్పుడు ఏం చేస్తారు? ఇంకెక్కడని మీరు కొంటారు. కాబట్టి మనకి డౌన్ఫాల్లో కొన్ని బాటమ్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ పాయింట్లోనే మనం ఇన్వెస్ట్ చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. ఏదైనా కొద్దిగైనా మనకు దొరికితే అది చాలు, ఎందుకంటే బాటంలో ఎంత అంటే, ఎలా చెప్పాలంటే, తక్కువ ప్రైస్కి దొరికేటప్పుడు మనకి అది అమ్మేటప్పుడు లాభం వచ్చి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక 50% 70% 80% ప్రాఫిట్లో అమ్ముతాం. కాబట్టి అందుకనే చెప్తున్నాను, మీరు ఈ ప్రైస్కి వస్తుందా రాదా అనే అనుమానాన్ని తీసి పక్కన పెట్టండి. ఫస్ట్ ఈ ప్రైస్కి వస్తే మనం ఏమేమి చేయొచ్చు, ఎంత మనం పెట్టుబడి పెట్టాలి అనేది. ఎందుకంటే చాలామందికి అనుమానం ఏంటంటే, ఇక్కడికి వస్తుందా రాదా, అసలు మీకు ఆ మైండ్ సెట్ తీసేయండి, వస్తుందా రాదా అనేది తర్వాత సంగతి, ఈ పాయింట్కి వస్తే ఏం చేయాలి అని ఆలోచించండి. అది చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి బర్జర్ పెయింట్. చూడండి బర్జర్ పెయింట్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 630 రూపాయలు ఉంది, 630 రూపీస్ ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. ఇది ఏంటంటే 620 రూపీస్ బ్రేక్ అయిందంటే బర్జర్ పెయింట్స్ ఎక్కడ దాకా రావచ్చు చూడండి. ఫస్ట్ స్టెప్ 30%, అంటే మన దగ్గర ఒక 10,000 రూపాయలు ఒక స్టాక్లో కొనాలని మనం నిర్ణయించుకున్నామంటే, సపోజ్ మన క్యాపిటల్ 10 లక్షలు, ఒక 100 కంపెనీలు మనం కొంటున్నాం, అది ఒకటి ఫస్ట్. రెండోది, ఈ 10,000 రూపాయల్లో ఒక్కొక్క కంపెనీలో 10,000 రూపాయల్లో మనం ఏమనుకున్నాం, ఈ డౌన్ఫాల్లో ఫస్ట్ ఒక 30%, మళ్ళీ 35%, ఇంకొక 35% అలా పెట్టుకోవాలి. అది ఇప్పుడు చూడండి, ఫస్ట్ 30%లో ఇక్కడ బడ్జెట్ పెయింట్ 560 రూపాయల్లో ఫస్ట్ 30%ని మనం ఇన్వెస్ట్ చేయాలి. చూడండి 560 రూపాయల్లో ఫస్ట్ 30%లో మనం ఇన్వెస్ట్ చేయాలి. మిగతా 35%లో 495లో మిగతా 35% ఇన్వెస్ట్ చేయాలి. తర్వాత 390లో ఇంకా 35% ఇన్వెస్ట్ చేయాలి. ఇది బడ్జర్ పెయింట్. అది తర్వాత ఇక బ్యాంకింగ్ స్టాక్స్లో ఇది ఒక స్టాక్, ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టాకు చాలామంది అడిగారు,
ఈ స్టాకు ఇప్పుడు బాటం అయింది కదా సార్, ఏం చేయొచ్చు సార్ అని. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 44 రూపీస్లో మీరు ఒక 30% బై చేయండి. చూడండి, 44 రూపాయల్లో 30% బై చేయండి, తర్వాత 27 రూపాయల్లో మళ్ళీ 35% బై చేయండి, మళ్ళీ 13 రూపాయల్లో మళ్ళీ 35% బై చేయండి. మళ్ళీ ఇంకోటి, చాలా అతి తెలివైన వాళ్ళు ఉంటారు, 44 రూపాయలు కొనిన తర్వాత షేర్ 27కి వచ్చిందంటే షేర్ దిగిపోయింది సార్ అంటారు. అది దిగాలని చెప్పే మనం అక్కడ కొంటున్నాం. అది అది అతి తెలివైన వాళ్ళకి సమాధానం అదనమాట. ఇప్పుడు చూడండి, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు 45 రూపీస్ ఉంది, 44 రూపీస్లో 30% కొనండి, 27 రూపాయలు వస్తే అక్కడ ఒక 35% కొనండి, తర్వాత 13 రూపాయలు వస్తే అక్కడ ఒక 35% కొనండి. అది చూడండి, రెండు స్టాక్స్ చెప్పున్నాను, బడ్జర్ పెయింట్స్ అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం ఇన్ఫామ్ చేస్తున్నాం, ఇప్పుడు మనం చెన్నైలో జూన్ 25th and 26th ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాను. లిమిటెడ్ సీట్సే, రియల్గా స్టాక్ మార్కెట్లో నేను ఎవరిని డిపెండ్ అవ్వకూడదు, ఎల్లకాలం ఒకరిని ఎవరిని లైఫ్లో మనం ఎప్పుడు అడుగుతూ ఉండడం ఎందుకు, మనకై మనమే స్టాక్ మార్కెట్లో స్థిరపడాలి. షార్ట్ టర్మ్గా రెగ్యులర్గా ఒక 5% రిటర్న్స్ ఎలా తీయచ్చు, ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీ చెప్పిస్తున్నాం, ఇంట్రాడే ఇట్స్ అ లైఫ్ టైం, రెండు వండర్ఫుల్ సబ్జెక్టు. ఎందుకంటే రెండు చెప్తున్నాము, ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది చేసుకుంటారు వాళ్ళ లైఫ్లో అది. కాబట్టి రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఒక పెయిడ్ వర్క్షాపు, ఐటీసీ వెల్కమ్ హోటల్లో చెన్నైలో జూన్ 25th and 26th. అది ఇప్పుడు చూడండి, బర్గర్ కింగ్, బర్గర్ కింగ్. ఈ స్టాక్ వచ్చి ఆర్బీఏ అని, మనకి ఇంతకుముందు బర్గర్ కింగ్ అని ఉంది, ఇప్పుడు ఆర్బీఏ రెస్టారెంట్ బ్రాండ్స్ అని ఉంటుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 98 రూపీస్ ఉంది, ఇప్పుడు బై చేయండి. ఎంత చేయాలంటే చూడండి, బై చేయండి అనగానే మొత్తం తీసి డబ్బులు కుమ్మరించి బాకండి, బై చేయండి అంటే 30% ఇక్కడ బై చేయండి, తర్వాత 75 రూపాయల్లో ఇంకొక 35% బై చేయండి, తర్వాత 34 రూపాయల్లో ఇంకొక 35%. అదే చెప్తున్నాను కదా, అతి తెలివైన వాళ్ళు కొద్దిగా చాలామంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే సార్ 100 రూపాయలు కొన్నాను సార్, మీరు చెప్పారు 75కి వచ్చింది, ఏం చేయాలి సార్, ఇప్పుడు అమ్మమంటారా అంటారు. అమ్మడం కాదయ్యా, మళ్ళీ కొనాలి 75 రూపాయలకి అని చెప్తున్నాను. అది కాబట్టి వాళ్ళందరూ ఇలా ప్రశ్నలు అడుగుతారు, ఎందుకంటే 101 రూపాయలు కొనిన తర్వాత సార్ దిగిపోయింది సార్ అని అంటారు. ఇది డౌన్ ట్రెండ్, డౌన్ ట్రెండ్లో ఇలాగే ఉంటుంది, అందుకనే మనం 3 స్టెప్స్లో కొంటున్నాము. అది 101 రూపాయి ఫస్ట్ బై 30% కొనండి, 75 రూపాయల్లో సెకండ్ బై ఇంకొక 30% 35% కొనండి, 34 రూపాయల్లో ఇంకొక 35% కొనండి. డౌన్ అవ్వాలనే మనం అక్కడక్కడ కొంటున్నాం, డౌన్ అవుతుంది అదనమాట బర్గర్ కింగ్. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం, థ్యాంక్ యూ.